పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్ట్ 25వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్నము రూత్ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము మరియు 3వ వచనం నుండి 6వ వచనం వరకు, 14వ వచనం నుండి 16వ వచనం వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం నుండి 40వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని నెమరు వేసుకున్నట్లయితే, యేసు సద్దుకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరంగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపవలెను అని రెండవ ఆజ్ఞయు ఇటిదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ధ్యానం. ప్రేమమయం. ఒక ఊళ్ళోని ప్రజలందరూ ఒకరోజు చాలా ఆతృతగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఆ ఊరు ఓ గొప్ప ఆధ్యాత్మిక గురువు రాబోతూ ఉన్నాడు. ఆయనను అడగటానికి చాలామంది పెద్దలు ఒకచోట చేరి చాలా ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. చివరకు గురువుగారు ఊళ్ళోకి వచ్చారు. ప్రజలందరూ ఒకచోట చేరారు. గురువు వాళ్ళలోని ఆతృతను గమనించారు. వారి వైపు కొంచెం సేపు తదేకంగా చూసి మెల్లగా మధురమైన ఓ పాట పాడసాగారు. ప్రజలందరూ ఆ పాటతో వంతు కలిపారు. ఆయన స్వరంతో తన స్వరాలను ఏకం చేశారు. ఆయన మెల్లిగా లేచి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడసాగారు. ఊళ్ళోని ప్రజలు మైమరచి ఆయనతో అడుగులు వేయటం ప్రారంభించారు. వాళ్ళు అడగవలసిన ప్రశ్నలు మరుగున పడిపోయాయి. ఆధ్యాత్మిక అనుభూతి అంటే మన మనస్సును, అంతరంగాన్ని శరీరంతో ఏకం చేయడమే. నా శరీరం అన్నప్పుడు నా అనేది ఆంతరంగిక మనసు, శరీరం బాహ్యంగా ఉండే ఆకృతి. ఈ రెంటిని ఏకం చేయడం వలన వచ్చే ఆనందమే ఆధ్యాత్మిక అనుభూతి. ప్రేమ ఈ అనుభూతిని పొందటానికి సాధనం. ప్రేమ, చట్టం అనేవి రెండు విరుద్ధమైన అంశాలు. చట్టం పరిధులను నియమిస్తుంది. ఈ పరిధులు దాటితే చట్టం సహించదు. ఇందువలన చట్టం అనేది పంజరంలోని పక్షి లాంటిది. కానీ ప్రేమకు పరిధులు లేవు. ఇది విశ్వవ్యాప్తం. ప్రేమతో నిండిన వ్యక్తి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షి వంటి వాడు. క్రీస్తు భగవానుని సమాధానం చట్టం. ప్రేమ మధ్య సమన్వయాన్ని సమకూరుస్తుంది. దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులను ప్రేమించడం చాలా తేలిక. దైవ ప్రేమ ఎలా ఉండాలి అని మనం చట్టాలను ఏర్పరచుకున్నాం. ఈ చట్టాలను అతీతంగా ప్రేమ ఉండాలని క్రీస్తు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇలాంటి విశ్వ ప్రేమను మనకు ప్రసాదించాలని ఆయన్ను వేడుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు దేవుని ఏ విధంగా ప్రేమించాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమింపవలెను. అంటే దీని ఉద్దేశం ఏమిటి అని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే, ప్రభువు స్థానంలో మరొక వ్యక్తి ఉండకూడదు. ప్రభువు స్థానంలో వేరొక వస్తువు ఉండకూడదు. ప్రభువు స్థానంలో ఇరుగు పొరుగు వారు ఉండకూడదు అని ప్రభువుకే ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించమని ఈనాడు ప్రభు మనందరితో ముచ్చటిస్తూ ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. నన్ను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ప్రభువే కారాఖండిగా చెప్పి ఉండగా,
ఆ ప్రభు స్థానంలో ఏదైనా వస్తువు కానీ ఏదైనా వ్యక్తిని కానీ ఉన్న ఎడల ఆ వ్యక్తిని ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించి ఉన్న ఎడల పరిశీలించుకుందాం. మరి దేవుని యొక్క దీవెనలు పొందాలి అంటే, దేవుని సంతోషపరచాలంటే, దేవుని యొక్క మార్గంలో నడవాలి అంటే, ఈ లోక వస్తువుల కంటే లోక సృష్టికర్తనే ప్రేమించమని ఈనాటి వాక్యం సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. ఇప్పటి వరకు మీ యొక్క స్థానంలో అనేక మంది వ్యక్తులను, అనేక వస్తువులను పెట్టి వాటిని పూజించి ఆరాధించటం, గౌరవించటం, ప్రేమించటం చేశాం తండ్రి. మా యొక్క తప్పులను మన్నించండి. మరి ముఖ్యంగా ప్రభువా, నిన్ను ప్రేమించిన ఎడల సహోదరి సహోదరులను తేలిగ్గా ప్రేమించగలము అనే వాక్యం సెలవిస్తూ ఉంది. ముఖ్యంగా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే అదృష్ట భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా అడిగి వేడుకుంటూ ఉన్నా. మాకు కావలసిన వారాల వర్షాన్ని కుమ్మరించమని ఈ ప్రార్థన మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమీన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్.